ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలక సూత్రధారి అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఏపీలోనే అశోక్ ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. అటు ఏపీ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ కు సైబరాబాద్ పోలీసులు లేఖ రాయనున్నారు. సిఆర్పిసి సెక్షన్ 160 కింద అశోక్ నోటీసులు జారీ చేశారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీ హార్డ్ డిస్క్ లో ఏపీలోని అన్ని జిల్లాల ఆధార్ డేటా ఉన్నట్లు తెలుస్తోంది. ఆధార్ డేటా కంపెనీకి ఎలా వచ్చిందనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డిని బెదిరించిన ఏపీ పోలీసులపై కేసు నమోదైంది. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఇవాళ కూడా పోలీసులు సోదాలు చేపట్టారు. కొన్ని రికార్డులు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తుపై పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, రోజా, ఉదయం నుంచి ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఇటు పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు కొంతమంది ఐటీ నిపుణులు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు సిస్టమ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు డీకోడ్ చేసే కొంత ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఐటీ నిపుణులను కూడా పిలిపించిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు, ఎవరైతే ఓటర్లు ఉన్నారో, ఓటర్లు, వాళ్ళ ఆధార్ నెంబర్లు, వాళ్ళకు సంబంధించిన కులం, అంతేకాకుండా మరికొన్ని డేటాతో ప్రతి కంప్యూటర్లో ఉందనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదుదారుడు కూడా అదే చెప్పిన పరిస్థితి ఉంది. ఆ యాంగిల్లో విచారణ జరుపుతున్నటువంటి పోలీసులకి ఇక్కడ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాను ఖచ్చితంగా వేరే, అంటే అమెజాన్ లాంటి సంస్థల దగ్గర పెట్టుకున్నారు, సేవ్ చేసి పెట్టుకున్నారు, క్లౌడ్స్ లో పెట్టుకున్నారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. అయితే క్లౌడ్స్ లో ఉన్నటువంటి డేటా కావాలంటూ సైబరాబాద్ పోలీసులు అసలు అమెజాన్ కు, ఐటీ గ్రిడ్ కు ఉన్న లింక్ ఏంటి, ఐటీ గ్రిడ్ కు సంబంధించినటువంటి ఏం సమాచారం మీ దగ్గర ఉంది అంటూ ఒక లేఖ రాసిన పరిస్థితి ఉంది. అయితే ఆ నిబంధనల ప్రకారం ఐటీ కంపెనీలకు కానీ ఇంకెవరైనా వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయాలను కానీ క్లౌడ్స్ లో పెట్టుకున్నట్టయితే, అమెజాన్ కు సంబంధించిన క్లౌడ్స్ లో కావచ్చు, మరే కంపెనీలో పెట్టుకున్నా కానీ ఎవరు డేటా పెట్టుకున్నారని చెప్పడం తప్ప ఏం డేటా ఉంది అనేది మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. సో ఈ ఐటీ గ్రిడ్ పెట్టినటువంటి డేటాను అటు అమెజాన్ నుంచి వచ్చే అవకాశాలు లేని కారణంగా ఈరోజు మరోమారు పోలీసులు ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి కంప్యూటర్ని, ప్రతి ల్యాప్టాప్ని చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది ఐటీ నిపుణులు. అంతేకాకుండా క్లౌడ్స్లో ఆ డేటా ఉంది కాబట్టి దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్స్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిని, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ లేకుండా డీకోడ్ చేయడం ఎలా అనే దానిపైన కూడా ఐటీ నిపుణులను పిలిపించారు. కొంతమంది, ఒక ఇద్దరు ముగ్గురు ఉద్యోగులను మినహా మిగతా ఉద్యోగులందరినీ బయటే ఉంచారు ఉదయం నుంచి. ఈ ఐటీ గ్రిడ్ కార్యాలయం మొన్న కొన్ని హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఈరోజు అసలు ఆఫీస్ ప్రెమిసిస్లో ఉన్న ప్రతి కంప్యూటర్ను, ప్రతి ల్యాప్టాప్ను ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉన్నారు. క్లౌడ్స్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏమైనా తీసుకోవచ్చా అనే దాని కోణంలో కూడా అక్కడ విచారణ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఐటీ నిపుణులు కూడా అందుకే పిలిపించిన పరిస్థితి ఉంది. కానీ మరి నిజంగానే ఐటీ గ్రిడ్లో ఆ కంప్లైంట్ ఇచ్చిన విధంగా నిజంగానే డేటా మొత్తం కలెక్ట్ అయిందా, డేటాకు సంబంధించిన మొత్తం ఈ వ్యవహారం లో డేటా చోరీ ఏమైనా జరిగిందా, ఇలాంటి విషయాల్లో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రెండు రాష్ట్రాల పోలీసులకు సంబంధించిన వ్యవహారంగా ఇది కనిపిస్తున్న పరిస్థితి అయింది. ఓవైపు ఏపీ పోలీసులు, ఓవైపు తెలంగాణ పోలీసుల మధ్య కొంత మొన్న డ్రామా వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి. ఇంకోవైపు ఏపీ పోలీసులు పిటిషనర్ ఇంటికి వెళ్లడం, పిటిషనర్ బంధువులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, పోలీస్ స్టేషన్లో కూడా ఏపీ పోలీసులకు సంబంధించిన వ్యవహారంలో కేసు రిజిస్టర్ కావడం, ఇవన్నీ చూసినట్టయితే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసుల మధ్య, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవస్థల మధ్య పోటీగా మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఐటీ గ్రిడ్లో జరిగినటువంటి ఏదైతే ఈ డేటా కలెక్ట్ చేయడమో, లేకపోతే ఇంకా ఓటర్ ప్రక్రియను వైలేట్ చేయడమో, ఇంకా ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి కేసు రిజిస్టర్ అయి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న సైబరాబాద్ కమిషనర్ కూడా మాట్లాడుతూ ఇందులో వయలేషన్ జరిగింది వాస్తవం, దానికి సంబంధించే మేము డేటా కలెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకోవైపు ఈ సంస్థ యజమాని అశోక్ని విచారిస్తే తప్ప ఈ క్లౌడ్స్లో ఉన్నటువంటి డేటా బయటికి రాదు అనేది పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో అశోక్ కోసం కూడా
కొంత గాలింపు అంటే ఆయన కోసం ఒక రెండు టీంలను ఏర్పాటు చేసి గాలింపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ కేసు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడే అశోక్ ఒకసారి పోలీసుల దగ్గరికి వచ్చాడు, అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ తర్వాత వెళ్లిపోయాడు అనేది కూడా తెలుస్తోంది. నిజంగానే అశోక్ గతంలో పోలీసుల దగ్గరకు వచ్చాడా ఈ కేసు అప్పుడు, లేకపోతే ఇంకా రాలేదా తెలియాల్సి ఉంది. ఇంకా అశోక్ ని కూడా ట్రేస్ చేసే పనిలో తెలంగాణ పోలీసులు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రోజా, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సునీల్.